గా యు ఆల్ నో దట్ నీలిమ ఇండియా రావడం జరిగింది తనకి 11th డే నెగటివ్ రావడం జరిగింది కోవిడ్ అండ్ షీ గాట్ ఎ ఫిట్ టు ఫ్లై సర్టిఫికెట్ ఫ్రమ్ యూకే అండ్ షీ కేమ్ టు ఇండియా రెస్ట్ తీసుకుంది ఒక రెండు మూడు రోజులు తర్వాత మళ్ళీ ఎక్కువ ఇంట్లో కూర్చోబెట్టి పేషెంట్లకు ట్రీట్ చేయడం నాకు నిజంగా ఇష్టం ఉండదు సో దట్స్ వై ఐ జస్ట్ వాంట్ టు టేక్ హర్ డ్రైవ్ వి ఆర్ గోయింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మ్యాంగో ఫార్మ్ అనమాట సో అక్కడ మామిడి పూలు అయితే పుష్కలంగా ఉంటాయి యూజువల్గా నేను అనుకోవడం ఏంటంటే కోవిడ్ పేషెంట్స్ మైల్డ్లో ఉంటే మాత్రం మైల్డ్గా ఉంటే మాత్రం వాళ్ళని నాకు నిజంగా ఒక రూమ్లో బంధించి ఫుడ్ అన్నీ కింద నుంచి ప్లేట్లలో పంపించి మరీ నాకు అలా ట్రీట్ చేయడం నిజంగా ఇష్టం ఉండదు ఏదైనా అంత కలిసే పరిస్థితం ఏదన్నా కలిసే సాధిస్తాం సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు ట్రీట్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఐ మీన్ నా ఉద్దేశంలో నా ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా ట్రీట్ చేయ తలుచుకోలేదు ట్రీట్ చేయాలని కూడా అనుకోను సో తను వచ్చిన దగ్గర నుంచి తను అందరితో కలిసి హ్యాపీగా అన్ని రూమ్లోని తను అందరితో కలిసి ఉంటుంది విఆర్ ప్లేయింగ్ లాట్ ఆఫ్ ఇండోర్ గేమ్స్ లూడో ఇవన్నీ పిల్లలతో కూడా తను భోజనం పెట్టడం తన కుత్తి అంటారు కదా మొత్తం అంతా తీర్చుకుంటుంది అనమాట తను చాలా నీరసంగా రూమ్లో ఒక్కతే ఉండేసరికి తను యాక్చువల్గా వెరీ లోన్లీ ఫీల్ అవుతుంది షీఈస్ ఐ నో దాట్ షీఈస్ అ ఫైటర్ ఆ లోన్లీ ఫీల్ అవడంతో ఇంకా నేనే అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి వెంటనే వచ్చేమన్నా జరిగింది అనమాట ఇండియాకి సో వెంటనే ఇండియా రావడం జరిగింది యాక్చువల్గా తను మంచి ఫైటరే ఐ మీన్ షీ హాజ్ అ గుడ్ ఒక అంటే ఏది వచ్చినా తట్టుకునే తత్వం తనది కాకపోతే ఏంటంటే ట్యూమర్ వచ్చినప్పుడు దానికి స్ప్లీన్ అన్న ఆర్గాన్ తీసేయడంతో అది ఏంటంటే బేసిక్గా రెసిస్టెన్స్ పవర్ని మన బాడీకి అందిస్తూ ఉంటుంది అదే ఆర్గాన్ లేనప్పుడు దాన్ని ఎలా తప్పుకుంటుంది అని చిన్న భయం ఉంటుంది బట్ ది గాడ్స్ గ్రేస్ విత్ ఆల్ యువర్ ప్రేయర్స్ షీస్ హ్యాపీలీ రికవర్డ్ కీప్ ట్యూనింగ్ Hey guys, you want to listen some songs? Yes. What songs you like? Anything. Anything? So where are you going first time after long time? ఎక్కడికి వెళ్తున్నాం మనం? To the farmhouse. To the farmhouse. దేనికి? Take some mangoes. To take some mangoes. That's right. మనం ఎక్కడ ఉన్నా కార్లోంచి బయటకు వెళ్తే మ్యాంగోస్ ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు మాస్క్లు మాత్రం తీయద్దు అర్థమైందా కిడ్స్ కూడా చాలా రోజుల తర్వాత బయటకు రావడం జరుగుతుంది సో దే ఆర్ ఆల్సో సో ఎక్సైటెడ్ టు గో టు ఫామ్ హౌస్ యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పుడు మ్యాంగోస్కి నాకు చాలా అన్యోన్యమైన సంబంధం ఉండేది ఎందుకంటే మై క్వార్టర్స్ చిన్నప్పుడు మేము పెరిగిన ప్లేస్ మొత్తం ఫుల్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ ఈవెన్ మై స్కూల్ సో మెనీ మ్యాంగో ట్రీస్ బిట్వీన్ మై స్కూల్ కారిడోర్స్ ఆ బ్లాక్ మధ్యలో చాలా మ్యాంగో ట్రీస్ ఉండేవి చిన్నప్పుడు ఏంటంటే మ్యాంగో ట్రీస్ అంటే మా క్వార్టర్స్లో ప్రతి సమ్మర్కి తోటమాలికి తెలియకుండా చెట్లెక్కి మ్యాంగోస్ కోసుకుని దొరికిపోయినప్పుడు మమ్మల్ని చెట్టుకేసి కట్టడం మా స్కూల్ నుంచి రాళ్ళ పెట్టి కొట్టి కిందన ఒక ఫ్రెండ్ని పెట్టి క్యాచ్ పట్టుకోమనడం ఈ మ్యాంగో ట్రీస్ అయితే సో మెనీ స్టోరీస్ ఇన్ మై చైల్డ్హుడ్ సో అందుకనే మ్యాంగోస్ అంటే ఒక ఆ మ్యాంగో ట్రీస్ అన్న మ్యాంగోస్ ఫామ్ అన్న ఒక స్పెషల్ ఎక్కడెక్కడికో కనెక్ట్ అవుతూ ఉంటాం అనమాట మా బీహెచ్పి క్వార్టర్స్లో అయితే విపరీతమైన మ్యాంగో ట్రీస్ అనమాట సో ప్రతి సంవత్సరం ఒకళ్ళు పాడుకునేవారు తోటమాలి సో ఆ తోటమాలి చాలామంది ఉండేవారు సో వాళ్ళతో పాటు వాళ్ళని తప్పించుకుని మ్యాంగోస్ కోసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళం మంచిగా మ్యాంగోస్ చేత్తో పగలగొట్టి లోపల ఉప్పు కారం వేసి తింటే ఉంటుంది సూపర్ We'll be right back.
మై ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫామ్ అన్నమాట. వాళ్ళ ఇంట్లో రైస్ కూడా ఇక్కడి నుంచి పండించుకుని తింటారు. సో నైస్ అన్నమాట. సో దిస్ ఇస్ ఐ మీన్ ఆర్గానిక్ ఇస్ ఆల్వేస్ ఆర్గానిక్ అండ్ మనకు కావాల్సిన మనమే వండించుకుని తింటే ఇట్ బి ఆసమ్. ఇట్స్ అ నైస్ ఫామ్. ఇట్స్ అ ఫుల్ ఆఫ్ జాంకాయ ట్రీస్ అండ్ కొబ్బరి చెట్లు అండ్ మామిడి చెట్లు ఆల్ ఓవర్ అన్నమాట. స్విమ్మింగ్ పూల్ బట్ వాటర్ గాట్ దే ఆర్ నాట్ యూజింగ్. కోసావు మ్యాంగో? ఇప్పుడు నిన్ను కట్టేస్తారు నాకు తెలుసు. చెట్టుకి ఉన్న మ్యాంగోస్ అంటే వస్తుంది అన్నమాట. చెట్టుకి పండిన మామిడికాయ టేస్ట్ వేరే ఉంటుంది. ఇక్కడ మామిడి పళ్ళు ఎంత హైబ్రిడ్ మామిడి పళ్ళు అంటే ఆఖరికి గ్రౌండ్ కూడా టచ్ అయిపోతున్నాయి. ఇలా స్క్వీజ్ చేసి తాగేసే జస్ట్ ఫుల్ పండింది, మొత్తం మెత్తగా ఉందన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే ఈ బికాస్ ఆఫ్ ద కోవిడ్ పాపం చూడండి మామిడి పళ్ళు ఎందుకు కింద పడిపోయా. రిటు సీ హౌ మెనీ మ్యాంగోస్, అవన్నీ చెట్టు నుంచి కింద పడిపోయిన తర్వాత అవన్నీ అక్కడ కుప్పలు పోస్తారన్నమాట. అంటే బికాస్ ఆఫ్ ద కోవిడ్ అంటే ఈసారి మ్యాంగోస్ చాలా ఎక్కువ వచ్చినా కూడా కొనుక్కునే వాళ్ళు తక్కువ ఉన్నట్టున్నారు. అండ్ దట్ ఈస్ ఆల్ చెట్టు నుంచి కింద పడిన మ్యాంగోస్ అవన్నీ. దిస్ ఇస్ ద హైబ్రిడ్ మ్యాంగో ట్రీ అన్నమాట. సో జస్ట్ వేసిన 2 ఇయర్స్కి ఫుల్ టేస్టీగా ఉంటుందంట. బంగిన ఏమొచ్చింది మన బాడీ జ్యూస్. దిస్ చెట్టు నాంత హైట్ ఉంది. ఇది యాక్చువల్లీ పెద్ద రసాలు అంటారంట. ఇది కానీ పండిన తర్వాత లోపల టేస్ట్ ఒక లెక్కన ఉంటుంది. ఫుల్ జ్యూస్ అనమాట. సూపర్. ఈ మ్యాంగో ఫామ్ లో లేని రకౌంట్ లేదు. ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఆర్ దేర్. I'm happy to come with my family. Thanks to Ganesh. So many rasas. Oh my god. Purple. This is a different mangoes. అంటే నేను చాలా మ్యాంగోస్ చూసాను కానీ ఈ టైప్ ఆఫ్ పర్పుల్ మ్యాంగోస్ ఎప్పుడు చూడలేదు. అండ్ ఇట్స్ నీలి కృష్ణుడు అంటారు కదా, సో ఆ టైప్లో ఉంది ఆ కలరు. ఐ డోంట్ నో హౌ ఇట్ టేస్ట్ బట్ ఇట్స్ లుకింగ్ సో యమ్మీ. అంటే నా డ్రెస్ కలర్ కాకుండా ఇది డిఫరెంట్ కలర్లో ఉందన్నమాట. ఇది మల్లిక అని
ఒక వసం చేసుకున్నాం. మంచి పచ్చడి కాయలు అన్నమాట ఇది. సో సైజ్ ఇంతే ఉంటుంది కాబట్టి పచ్చడి పెడితే మాత్రం టేస్ట్ ఇంకొక రకంగా ఉంటుంది. అదిరిపోతుంది. దిస్ ఈజ్ పచ్చడి పికిల్ పికిల్ మ్యాంగోస్ చిన్న సైజ్ ఉంటాయి బట్ ఇవేంటంటే పికిల్స్ చేస్తాం కదా అవి అందుకని సైజ్ పెరగదు తినకూడదు నన్ను అవి అవి పచ్చడి పెట్టుకుని కట్ చేసి పికిల్స్ చేసుకోవాలి. ఇది కేసరి ఇది ఒక సాలిడ్ వెరైటీ అంట మీకు టేస్ట్ చూద్దాం. మ్యాంగో ఫామ్ నుంచి గోవా ఫామ్కి వచ్చాం. ఇక్కడ అన్ని జాంకాయలు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ జాంకాయ్ బట్ కింద పడింది ఆల్రెడీ హోల్ ఉంది కాబట్టి దే షుడ్ నాట్ ఈట్ దిస్. చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా వారానికి ఒక్కసారి ఇలాగ ప్రశాంతంగా సిటీకి దూరంగా ఫామ్ హౌస్కి వచ్చి ఇలా మామిడికాయలు కోసుకొని పగలగొట్టుకుని ఉప్పు కారం వేసుకుని తింటే ఉంటుంది సాలిడ్ ఉంటుంది. ఇప్పుడే చెట్టుకి పండిన మ్యాంగో అన్నమాట. దీన్ని మనం టేస్ట్ చూస్తే సూపర్గా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ అమరపాలి అంట. టేస్ట్ అయితే అదిరిపోయింది. చెట్టు కాసిన మామిడికాయ పండిన తర్వాత ఆ మామిడిపండు టేస్ట్ వేరుగా ఉంటుంది. అంటే ఇట్స్ ప్యూర్ ఆర్గానిక్ అనమాట. అంటే అంటే షాప్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పండించడానికి ఏవో రాస్తారంటారు పైన బట్ దిస్ ఈజ్ చెట్టుకి ప్లక్ చేసుకుని తిన్న పండు అనమాట. వావ్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ కలర్ ఇన్సైడ్. దిస్ ఈజ్ నేరేడు పళ్ళు బ్లాక్ జామున్ విచ్ ఈజ్ చెట్టుకి కోసిన అనమాట విచ్ ఈస్ వెరీ టేస్టీ. అంటే సమ్మర్కి మ్యాంగోస్తో పాటు ఈ బ్లాక్ జామున్ రెండు కాంబినేషన్ తింటే సూపర్ అంటారు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి. ఇట్స్ ఆసమ్. Thank you.